హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహ సింపుల్ థాట్స్. ఈరోజు నేను పప్పుచారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో అది షేర్ చేసుకోబోతున్నానండి. నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. సో నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా మనం వాష్ చేసుకోవాలి. 3 to 4 times బాగా వాష్ చేసుకొని, వాష్ చేసుకున్న తర్వాత నేను కాసేపు వాటర్లో నానబెట్టేస్తానండి. ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి. సో అందుకు అండ్ బాగా వాష్ చేసుకున్నాను. అండ్ 1/2 hour వరకు కూడా వాటర్లో నానబెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 5 tomatoes తీసుకున్నానండి. టొమాటోస్ ఎక్కువగా ఉంటే పప్పుచారుకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. బట్ మీరు చూసి వేసుకోవచ్చు టొమాటోస్ కూడా. టొమాటోస్ ఎక్కువ వేసుకున్నప్పుడు చింతపండు అనేది కొద్దిగా తగ్గించుకోండి, లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది. అండ్ నేను టొమాటోస్ని కూడా బాగా వాష్ చేసుకున్నాను. మనం ఏది ప్రిపేర్ చేసుకోబోతున్నా కానీ బాగా వాష్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. సో అది నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అది షేర్ చేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇవన్నీ వేసేసాను కందిపప్పులోకి. వేసుకున్న తర్వాత అండ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పైన వచ్చేసి పొంగులాగా అంత అయితే సరిపోతుంది అన్నమాట. అండ్ మనకు పప్పు అనేది ఎక్కువగా పొంగకూడదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను ఇందులో. నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవట్లేదండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేను ఓన్లీ కారంతోనే టేస్టీగా ఉండేటువంటి పప్పు చారుని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో అది. అండ్ వీటికి మనం 5 whistles వచ్చేంత వరకు పెట్టాలి. పెట్టి కాసేపు మనం సిమ్లో పెట్టుకున్నామనుకోండి ఇంకా బాగా ఉడికిపోతుంది. సో అది. అండ్ అప్పటి వరకు నేను రైస్ కూడా బాగా వాష్ చేసుకుంటున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ చింతపండు బాగా వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత వాటర్లో కాసేపు నానబెట్టేశాను. అండ్ ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు పప్పు తీసుకొని ఇక్కడ కూడా స్మాష్ చేసుకోవచ్చు. బట్ నేను ఎలా చేయను, నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో 2 అన్నమాట ఇక్కడ. చాలామంది మిక్సీలో కూడా వేస్తారండి కందిపప్పును, బట్ అది అంతగా టేస్ట్గా అనిపించదు. మీరు నార్మల్గా పప్పు గుత్తితో స్మాష్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తాను. ఇలా కూడా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. సో నేను ఏది యూజ్ చేయడానికి ముందు నేను వాష్ చేసుకుంటానండి, ఎందుకంటే ఏం దుమ్ము దూడి ఉండదో తెలియదు కదా. ఈ కాలంలో ఇంకా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏదైనా కానివ్వండి. సో అది ఇలా జల్లెడలాగా ఉంది కదా, అందులో వేసేస్తానండి నేను పప్పు. ఇలా అయితే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. 5 minutes టైం పట్టిద్దేమో, బట్ మనకు చాలా ఈజీగా అనిపించింది. నేను పప్పు కూడా మొత్తం ఈ గిన్నెలోకి వచ్చేసిద్ది అన్నమాట. బట్ అంతవరకు మనం పప్పు అనేది బాగా ఉడికితేనే అండి ప్రాసెస్ ఈజీగా ఉండేది. బాగా ఉడకపోతే కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. నేను దీన్ని కూడా వాష్ చేసేస్తున్నాను. సో అది
ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు కాబట్టి, అక్కడి నుంచే నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇదే అలవాటు, ఇదే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా, రైస్ చూసుకోవాలి, పప్పు చూసుకోవాలి, అంతా రెండు చేతులు ఉంటే రెండు చేతులతోనే మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నాలుగు చేతులు ఉన్నాయనుకుని నాలుగు చేతులతో కూడా చేస్తాము వర్క్ అలా అనిపించింది. బట్ చాలామంది ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎంత వర్క్ చేసినా కానివ్వండి చాలా ఒక విధంగా మాట్లాడతారనమాట, ఏం చేసామని, వంటే కదా చేసావు, ఇంకేం చేసేస్తున్నావు అని చెప్పేసి అలా మాట్లాడొద్దు. వంటే కదా అంటే వంట ఒక్కటే రాదు, అక్కడ చూస్తున్నారు కదా ఎన్ని హ్యాండిల్ చేసుకోవాలి మనం, మళ్ళీ షింక్లో అంట్లు దగ్గర నుంచి కిచెన్ నీట్గా పెట్టుకోవాలి, ప్రతిదీ హ్యాండిల్ చేసుకోవాలండి. సో ఆఫ్టర్ ఆల్ వంట చేస్తే కష్టపడిపోయినట్ట అనుకుంటూ ఉంటారు, అలా ఎప్పుడు అనవద్దు ఎవరిని కూడా. ఎవరి వర్క్ వాళ్ళది, సో ఎవరి వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తేనే అండి కరెక్ట్గా ఉండేది ఏదైనా కానీ. పోటీ వేసుకున్నాం అనుకోండి, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే అక్కడ ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఇది అలవాటు, ఆఫ్టర్ ఆల్ వంట చేస్తున్నారు అంతే కదా అని చెప్పేసి చాలా దగ్గర వినున్నాను నేను. సో అలా అనవద్దు. బాగున్నా బాగాలేకపోయినా ఇవన్నీ తప్పవన్నమాట పనులు అనేవి, ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి టిఫిన్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ వీటి మధ్యలో ఎన్నో పనులు ఉంటాయి. పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం ఇదంతా అసలు ఎంత కష్టంగా ఉండిద్దో అయినా కానీ ఇష్టంగా చేస్తుంటారు వర్క్స్. బట్ అందులో కూడా మీరు ఏంటంటే ఏం చేశారని ఆఫ్టర్ ఆల్ అనేసరికి చాలా బాధేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా అనవద్దు, ఎవరి వర్క్ వాళ్ళది. సో అదన్నమాట. ఈ విధంగా పప్పు గుత్తితో మనం స్మాష్ చేసేసుకుంటే పప్పు అంతా కింద వచ్చేసిద్ది అన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ రసం కూడా నేను స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసేసానండి, ఆ క్లిక్ మిస్ అయింది. సో ఏం లేదు, చింతపండు రసం కూడా ఈ ఇందులోనే ఈ జల్లెల్లోనే వేసి మళ్ళీ పప్పు గుజుతో ఇలా ఆనేసాను అంతే, ఇంకేమీ లేదు. ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చింతపండు రసం కూడా స్క్వీజ్ చేయాలి కదా. సో ఆ క్లిక్ మిస్ అయింది. ఆ తర్వాత ఇలా పప్పు కొద్దిగా మిగిలిద్ది అన్నమాట ఇందులో, ఇందులో ఏమీ ఉండదు. సో నేను ఈ విధంగా చేసేసి తీసేస్తాను, ఇంకా దాన్ని పప్పులో కలపనండి, ఇది మిగిలిద్ది అన్నమాట. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, నేను ఈ విధంగా చేస్తాను అంతే. సో అది మిగిలింది, నేను వేయనండి. మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి ఇది కూడా స్మాష్ అయిపోతుంది, బట్ ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ లాగా ఉండదు. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి మీరు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ కొద్దిగా వాటర్ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఇది బాగా ఉడకాలన్నమాట, 10 to 15 minutes మీడియంలో పెట్టేసామనుకోండి బాగా ఉడికిపోతుంది. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది నిజంగా. ఫస్ట్ నాకు కూడా పప్పు చారు ఎంత వచ్చేది కాదు, పప్పు చారు రావాలంటే కరెక్ట్గా చాలా కష్టపడి నేర్చుకున్నాం అన్నమాట. ఒక్కసారికి ఏది రాదు, మనం ట్రై చేస్తూ ఉంటేనే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకసారికి రెండు సార్లకి ఏది వచ్చేది వంట అనేది అంతే, చేస్తూ ఉండగానే వచ్చింది. అండ్ ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేస్తున్నాను, ఇది బాగా ఉడకాలన్నమాట 10 to 15 minutes. ఇందాకే చెప్పాను కదా చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను నేను, అది క్లిప్ మిస్ అయింది అంతేనండి, ఇంకేమీ లేదు. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, ఈ విధంగా ఉడుకు రావాలన్నమాట. ఈ విధంగా ఉడికిందంటే ఇంకా ఉడికిపోయినట్టే అన్నమాట. బట్ 5 minutes ఉడికించి మీరు తీసేస్తే అస్సలు బాగుండదు టేస్ట్, 10 to 15 minutes మినిమం అది బాయిల్ అవ్వాలండి.
అండ్ ఇక్కడ నేను పోపు పెట్టేసి తాలింపు పెట్టేసాను అనమాట. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత, ఉల్లిపాయలు కొద్దిగా మంచి కలర్లో వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ కరేపాకు. ఇవన్నీ మంచి కలర్లో రావాలి, కలర్ అనేది మారాలి అక్కడ. కలర్ మారిన తర్వాతే మీ తాలింపు అనేది ఇది కరెక్ట్గా ఉంటుంది. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి, సో ఇది వేసేసిన తర్వాత ఇందులో కలిపేయడమే మనం. మళ్ళీ దీన్ని ఏం ఉడికించము, ఆల్రెడీ ఉడికించేసాం కదా, అందులో ఈ పోపు వేసేసాను అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అంతే. ఆ రోజు ఏంటంటే నిన్ననమాట, శుక్రవారం బ్లాగ్ అనమాట ఇది. అండ్ చికెన్ కూడా తెచ్చారు, చికెన్ ఫ్రై చేశాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇది ఈ రెసిపీ కూడా నేను షేర్ చేయలేదు, నార్మల్గా చూపిస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ అంట్లన్నీ కడిగేసాను, వాష్ చేసేసాను. షింగ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది కదా, సో నాకు అసలు ఇష్టం ఉండదు అలా ఉంటే. అండ్ మీరు షింగ్ చూసి ఏంది ఇలా ఉంది అనుకుంటారేమో, అలాగే ఉంటుంది అది. ఎంత నీట్గా మనం రోజు క్లీన్ చేసినా కానీ, ఎందుకంటే దాని మీద టైల్స్ లాంటివి ఏది లేవు కదా, సో అది నార్మల్గా సున్నం కొట్టున్నారు అంతే, అందుకు అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు అది నీట్గా లేదు అంటారేమో, అదంతేనండి, నేను వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. అండ్ అక్కడ చూసినా కానీ అది ఎంత స్క్రబ్ వేసి, అసలు స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసినా పోవట్లేదు, అది కూడా అలాగే ఉంది. అండ్ చికెన్ ఫ్రై అండ్ పప్పు చారు చేశానన్నమాట ఆ రోజు. మీకు కావాలంటే మీరు ట్రై చేయవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మీకు కనుక నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.